గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు సియాద్రి. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నాను అనుకుంటున్నాను. సో గైస్, ఎస్ఎస్సి జీడీ ఫిజికల్ అయితే మాత్రం మనకు నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో దానికోసమే మనకు ఫీడ్బ్యాక్ కోల్స్ అవి ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను మన ఛానల్లోని. సో ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు మీ సీనియర్స్ ఇచ్చే టిప్స్ అన్నీ కూడా చాలా వ్యాలిడ్గా ఉపయోగపడతాయి అనమాట. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్లీ లైవ్గా చూశారు, వాళ్ళు ఏం మిస్టేక్స్ చేశారో అవన్నీ క్లియర్గా షేర్ చేసుకుంటున్నారు. కాబట్టి ప్రతి గ్రౌండ్ వీడియో కూడా నేను ఆనంద్కి అయితే మాత్రం ట్రై చేస్తున్నాను. ఇందిరా ప్రియదర్శిని నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఎన్టీపీసీ సింహాద్రిది అయితే నేనే డైరెక్ట్గా వెళ్ళి మీకు వీడియో అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ రోజు అయితే మాత్రం మనకి హైదరాబాద్ హకీంపేట్ సిఎస్ఎఫ్ నిసా సెంటర్ది అయితే మాత్రం మనం రివ్యూస్ తెలుసుకుందాం. సో నేను ఎవరిదైతే రివ్యూస్ చేస్తున్నానో ఫ్రెండ్స్, వారు ఆల్రెడీ ఇప్పుడు జాబ్లో ఉన్నారు, ట్రైనింగ్లో ఉన్నారు, లేకపోతే ఆల్రెడీ త్రీ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది అనమాట వాళ్ళకి ఆల్రెడీ జాబ్లోనే. సో వాళ్ళ వ్యాలిడ్ ఇన్పుట్స్ మీరు డైరెక్ట్గా తీసుకుంటే ఇంకా బాగా ఉపయోగపడుతుందని నేను నా సర్కిల్ ఉపయోగించి, నా సబ్స్క్రైబర్స్ని ఉపయోగించి, లేకపోతే నా ఫ్రెండ్స్ని ఉపయోగించి నేను ఆ వీడియోస్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక కమెంట్ అయితే మెన్షన్ చేయండి, థ్యాంక్ యూ సో మచ్ అని. సో దట్ అది నాకు మోటివేషన్ లాగా కూడా ఉంటుంది అన్నమాట. హాయ్ ప్రవీణ. హాయ్ సార్, ఎలా ఉన్నామా? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? బాగున్నానమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో యాక్చువల్లీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేశాను మీకు. సార్, సో యాక్చువల్లీ లాస్ట్ టైం ఎస్ఎస్సీ జీడీ ఇప్పుడు 2020 రిక్రూట్మెంట్లో మీకు అంటే నిసా హైదరాబాద్ సెంటర్లోని నీ ఫిజికల్ అయ్యింది, దాని తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ సిఎస్ఎఫ్ జాబ్లో ఉన్నాం. సో ఆ సెంటర్ కోసం ఒకసారి అంటే ఒక రివ్యూ తీసుకుందామని కాల్ చేశాను అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్, నేను అడిగినే ఓకే సార్ చెయ్యండి సార్, ట్రైనింగ్ షెడ్యూల్లో ఉన్నా, నువ్వు నా కోసం టైం తీసుకున్నావు, రియలీ థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా అయిందమ్మా, ఏంటి మీకు సెంటర్ నిసా వచ్చిన తర్వాత మీరు ఎలా అప్రోచ్ అయ్యారు, ఎన్ని గంటలకు వెళ్ళారు అనేది షేర్ చేసుకుంటారా? షూర్ సార్, మాకు 4:30 ఇచ్చారు మార్నింగ్ రిపోర్టింగ్ టైమ్. నేను రామగుండమా? లేదు, సిఎస్ఎఫ్ నిసా హకీంపేట. హకీంపేట్, ఓకే. నేను రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళాను, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అక్కడ స్ట్రైట్కి వెళ్ళిపోతే హకీంపేట్కి బస్సులు ఉండిపోతాయి, చాలా ఉంటాయి, 211, 212 ఆ నంబర్స్. అంత నంబర్స్ కూడా అంత అవసరం లేదు, హకీంపేట్ బస్సులు చాలానే ఉంటాయి, అవి పట్టుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకే, సో మీరు ముందే రీచ్ అయిపోయారా? నేను వన్ డే ముందే, నా ముందు రోజు వాళ్ళకి ఈవెంట్స్ జరుగుతున్న టైంకి నేను అక్కడ ఉండిపోయినాను. ఓకే, అక్కడ స్టే ఫెసిలిటీ అది ఉందా? ఉన్నాయి, బయట రూమ్స్ ఉన్నాయి. ఏమంటే ఇంకా ఇప్పుడు ఏమైనా వర్షాలు అట్లా పడతా ఉంటే లేకపోతే కొంచెం బ్లాంకెట్స్ అవి తీసుకోవడం బెటర్, ఇంకా అంతకుమించి ఏమి ఉండదు, జస్ట్ రూమ్స్ ఇస్తారు అంతే. ఓకే ఓకే, అయితే వన్ డే ముందు వెళ్ళడమే చాలా మంచిది, కొంచెం స్లీప్ మంచిగా ఉంటే బెటర్. అవును అవును అవును. అండ్ నెక్స్ట్ డే 4:30 రిపోర్టింగ్ అంటే మీరు 5:00 వెళ్ళి లైన్లో నించున్నారా, అప్పటికే జనాలు వస్తుంటారు నాకు తెలిసి. అవునవును, ఆ పార్టీకంతా వచ్చేసినారు, లైన్లో నించొని ఉండిపోయినారు. మనం కొంచెము మరీ అంత ముందు కాదు కానీ కరెక్ట్ ఎగ్జాక్ట్ టైంకి అక్కడ వెళ్ళి ఉండడం బెటర్, ఎందుకంటే ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళని బ్యాచెస్గా స్పేర్ చేసి పంపిస్తూ ఉంటారు. సో మనం ఎంత తొందరగా 6 ఆ టైం ఫస్ట్ ఒక 3-4 బ్యాచ్ లోపల ఉంటే బెటర్ అట్లా అన్నట్టు. మీకు రన్నింగ్ 4:30 వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు అసలు జనరల్లీ? లోపల తీసుకుని వెళ్ళారు వాళ్ళు, ఇంకా ఆధార్ అవి ఇవి ఫొటోస్ అన్నట్టు, మళ్ళీ ఏదో ఫార్మ్స్ ఫిల్ చేసుకున్నారు. ఇంకా ఫిల్ చేసుకొని మోస్ట్ ఇంపార్టెంట్ హైట్, ఎడ్జ్ లో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి ఏంటంటే 158, నా హైట్ 158, 157 అట్లే, నేను ఆఖరికి 157 తోనే క్వాలిఫై అంటే నాది అక్కడ రాసుకున్నారు. సో మనము వాళ్ళు ఫస్ట్ టైం చూసినప్పుడే కొంచెం అలర్ట్ గా ఉండి కొంచెం నీ స్టిఫ్ గా పెట్టి బ్రీత్ మంచిగా తీసుకొని ఉండడం చాలా బెటర్. ఫస్ట్ టైం పక్కకి వేసినారంటే ఇంకా నెక్స్ట్ టైం అవుతుందో లేదా అనే టెన్షన్ ఎందుకు, ఫస్ట్ టైమే మంచిగా ఉండి తీసుకుంటే బెటర్. ఇంకొకటి ఏంటంటే ఆ బ్రీత్ తీసుకునేది కూడా ఇట్లా చాలా మరి ఓవర్ స్టిఫ్ గా పెట్టద్దు, వాళ్ళకి కనిపించేసింది అనుకోండి వాళ్ళు ఇంకా చాలా వాళ్ళ దగ్గర ఉండే మెజర్మెంట్స్ అన్ని మళ్ళీ. అవునవును, డౌట్స్ అంటే ఆబ్వియస్లీ అన్నీ క్లియర్ అయ్యేంత వరకు వాళ్ళు వదలరు అనమాట. మనం జస్ట్ బోల్డ్ గా స్ట్రైట్ గా గూనుంచుకుంటే స్ట్రైట్ గా నించో నార్మల్ బ్రీతింగ్ ఎలా తీసుకుంటామో అదే తీసుకొని మనం స్ట్రైట్ గా బాడీ పెడితే నాకు తెలిసి ఎవరైతే ఎగ్జాక్ట్ గా ఉన్నారో వాళ్ళైతే మాత్రం అస్సలు కంగారు పడవసం లేదనమాట. ఆ బ్రీత్ తీసుకున్నప్పుడు నాకైతే 50 నంబర్స్ కౌంట్ చేయమని, నా పేరు గట్టిగా చెప్పమని చేశారు. మినిమం కూడా మనకి అంటే అందరూ అనుకుంటారు ఏదో ఎట్లా ఉంటే క్వాలిఫై, అసలు లేదు సార్ ఆ సంగతే లేదు అసలు.
అక్కడ కాకుండా మళ్ళీ ఇక్కడ కూడా హైట్ చూస్తారు, చాలా సార్లు చూస్తారు తర్వాత కాబట్టి చాలా స్ట్రిక్ట్ గా జరిగింది హైట్ దగ్గర మాత్రం. అవును అవును. దాని తర్వాత మీరు బ్యాచెస్ కింద డివైడ్ చేసిన తర్వాత మీరు అందులో వేసారా లేకపోతే ఓకే 6 o'clock? లేదు సార్, నేను థర్డ్ రౌండ్ వేసాను కానీ చాలా బాగానే ఉండింది ఆ టైంకి. ఆ రోజు ఎండ కూడా పెద్దగా లేకునింది. మన లక్ కూడా మ్యాటర్స్ అన్నమాట. అట్లా అన్నట్టే, కానీ దేనికి టెన్షన్ పడకుండా ఉండడం బెటర్. మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఇంకా ఏది ఎక్కడికి వెళ్ళిపోదు. అవునవును, ట్రూ ట్రూ ట్రూ. సో గ్రౌండ్ ఎలా ఉందమ్మా? గ్రౌండ్ అంతా బాగానే ఉందా? సర్కిల్ లేకపోతే 100 meters ట్రాక్ లోగా అంటే సి షేప్ లో ఉందా లేకపోతే మొత్తం కోడిగుడ్డు షేప్ లో ఉందా? అంటే ఎలా ఎలా మీ గ్రౌండ్ ఎలా అనిపించింది మీరు పరిగెట్టినప్పుడు? అయితే పేరెంట్స్ అయితే అలౌ చేయరు లోపలికి, మనమే వెళ్ళాలి. రౌండ్ రౌండే ఉంది, 400 meters ట్రాక్, 4 rounds చేయాలి. సో పర్ బ్యాచ్ 40-50 members? అంత కూడా ఏం లేదు సార్, మా దాంట్లో 30 అట్లా ఉన్నట్టున్నారు. ఓకే ఓకే. అంతే, చాలా తక్కువే ఉన్నారు. అయితే టెన్షన్ పడకుండా, టైమింగ్ అయితే తెలియదు మనకి, అంటే మనం ఎంత టైం మిగులుతుంది అనేది మనకైతే చెప్పరు. వాళ్ళు అక్కడ ఎలాంటి టైమర్ రన్ అవుతున్నది కూడా మనకి ఎక్కడ కనిపించదు. ఇంకా సార్, ఇంకా కొంత కొంతమంది ఒక్కొక్క సార్ కి చెప్పి ఉండుంటారు, వాళ్ళు ఎన్ని రౌండ్స్ వేస్తున్నామో వాళ్ళు టిక్ చేసుకుంటా ఉంటారు. అట్లా అయిపోతుంది. బట్ ఎవర్ మనం వాచ్ కూడా పెట్టుకొని మన స్టాప్ వాచ్ కూడా మనం రన్ చేసుకోవచ్చు అన్నమాట. మనం వాచ్ పెట్టుకొని కూడా రన్ చేసుకోవచ్చు. అట్లా అయిపోతుంది. మరి ఫస్ట్ లోనే కొట్టేద్దామని ఫాస్ట్ గా రన్ చేసి ఒక రౌండ్ రెండు రౌండ్లకి ఆగిపోయేటట్టు అట్లా చేసుకోవద్దని. అవునవును, అది కూడా. ఇంకోటి అయితే మేము వేసే దాంట్లోనే మధ్యలో ఆగిపోయినారు అన్నమాట. అండ్ నీ ప్రాక్టీస్ టైమింగ్ గ్రౌండ్ లో ఎలా పడింది అమ్మా? అండ్ కాంపిటీషన్ లో ఎలా పడ్డది? నీ జనరల్ ప్రాక్టీస్ బిఫోర్ కాంపిటీషన్? నాది లాస్ట్ ఇంకా రేపు పోతాను అనగా ఒక 2-3 days ముందు కూడా 9 అట్లా పడింది సార్, కానీ చాలా బాగా పడింది. నాది అక్కడ టైమింగ్ 8 లోపే పడిపోయింది. వెరీ నైస్ వెరీ నైస్, అది ఒక మంచి పాయింట్ అమ్మా. చాలా మంది ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు, లేకపోతే చాలా మంది గ్రౌండ్ లో కూడా చాలా ఒకటే సార్ నాది 9:30 పడిపోతుంది, లేకపోతే 9 పడుతుంది, 8:50 పడుతుంది, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా టెన్షన్ అని. ఆ కాంపిటీషన్ స్పిరిట్ మనకి ఎప్పుడైతే ఉంటుందో, ఆ జీల్ ఎప్పుడైతే ఉంటుందో, ఆబ్వియస్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత మిరాకిల్ కూడా జరగవచ్చు. మీరు చాలా బాగా వేసి వచ్చు అనమాట చెప్పుకోను. ఆ గుంపులో కూడా కాంపిటీషన్ స్పిరిట్ కి ఏంటంటే గూస్ పింపుల్స్ లాగా మనకు గూస్ బంప్స్ వచ్చేసాయి అని అనమాట. అవును అవును అవును. సో అక్కడ స్టాఫ్ అంతా మనకు సపోర్ట్ చేస్తారా, ఎంకరేజ్ చేస్తారా? వాళ్ళు మరీ అంత సపోర్టివ్ ఉండరు, మరీ మనల్ని ఇంకా ఈజీగా తీసేసేటట్టు కూడా ఉండరు సార్. చాలా స్ట్రిక్ట్ గా న్యూట్రల్ గా ఉంటారు. నేనైతే అదే ఫీల్ అయినా. ఇంకా రన్నింగ్ చేసే వాళ్ళకి అయితే ఫస్ట్ డే ఫాస్ట్ చేయకుండా ఒక మీడియం పేస్ లో వెళ్తూ నిదానంగా పేస్ పెంచడం గానీ మన స్టెప్ ఫుట్ పెంచుకుంటా ఉండడం బెటర్. మనం ప్రతి రౌండ్ 1 minute 50 seconds 2 minutes బ్యాలెన్స్ చేసుకున్నా 8 కి వచ్చేస్తాం మనం. జనరల్లీ చెప్తున్నాను నేను, బట్ లాస్ట్ 200 meters మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే మనం స్పింట్ అయ్యనేది కన్ఫర్మ్ గా లెగ్ ఓపెన్ చేసి పరిగెట్టాలి. అవునవును సార్. సో ఇంకా అక్కడ అంటే గ్రౌండ్ లోనే జరిగిన మిస్టేక్స్ ఏమైనా అంటే నువ్వు అనుకున్నావా? మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎలా అయ్యారు ఎలాగని జరగకుండా ఉంటే నువ్వు కన్ఫర్మ్ గా క్వాలిఫై అయిపోయావు అని అనుకుంటారు కదా జనరల్లీ ఫ్రెండ్స్ అందరూ డిస్కస్ చేసుకుంటారు కదా, అలాంటి పాయింట్ ఏమైనా ఉందా చెప్పడానికి? అలాంటి పాయింట్స్ అంటే ఒక రెండు చెప్పొచ్చు సార్. హైట్ ఫస్ట్ లో సరేలే, నెక్స్ట్ టైం చూస్తారుగా, ఒకేసారికి తీసేయరు కదా అని కొంచెం డీ లాగా ఉండిపోయి నెక్స్ట్ టైం చూస్తారు అనే టైంకి కాకుండా ఫస్ట్ టైమే స్టిఫ్ గా ఉంచి, అదొక మిస్టేక్ ఒక అమ్మాయి చేసింది మా టైంలో. ఇంకొకటి రెస్ట్ లేకుండా చాలా అమ్మాయిది 8 లోపే పడేదంట గ్రౌండ్ లో. ఆ అమ్మాయి రెస్ట్ లేకుండా ఐ మీన్ నైట్ అంతా జర్నీ చేస్తూ రావడం వల్ల అసలు అయ్యింది కానీ చాలా బార్డర్ లో అయిపోయింది. ఫ్లాగ్ దించేసినారు, వచ్చేసింది అది ఫ్లాగ్, అమ్మాయి వచ్చింది ఫ్లాగ్ దించేసినారు. సో రెస్ట్ చాలా 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 ఇంపార్టెంట్. ఒక రోజు ముందే వెళ్ళి అక్కడ స్టే ఉండండి, అది చాలా బెస్ట్ సజెషన్ అది. బట్ సెంటర్ దగ్గర అయితే ఇబ్బంది ఏమి ఉండదు, అక్కడ అన్ని ఫెసిలిటీస్ మనకు ఉంటాయా? ఇంకా తిన్నందుకు ఏం పెట్టుకెళ్ళమంటావు నీ సజెషన్? ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక పారామిలిటరీ ఎంప్లాయీ అనమాట, నువ్వు ఇంకా ధైర్యంగా చెప్పచ్చు. ఒకప్పుడు అంటే స్టూడెంట్ లేకపోతే సబ్స్క్రైబర్ నాకు అడిగి దాని స్పెషల్ కి సార్ ఎలా ఎలా అని, బట్ యూ కెన్ టెల్, నువ్వు యూ హ్యావ్ రైట్స్ అనమాట. సార్ చాలా లైట్ ఫుడ్ తీసుకొని వెళ్ళిపోతే బెటర్, ఫ్రూట్స్ గానీ అంతకు ముందు కూడా జంక్ ఆయిల్ ఫుడ్ తినకుండా ముందు రోజులు కూడా. ఇంకా ఆ రోజు స్టిక్ కూడా ఊరికే హెవీగా వాటర్ తాగడం కానీ, పొద్దున్నే చాలా ఎక్కువ ఫుడ్ తినేసి ఎనర్జీ కోసం అని తిందాం ఎందుకు, అవన్నీ ఉండకపోతే బెటర్. ఆ పాటికి మళ్ళీ రన్నింగ్ చేయాలి కదా, మళ్ళీ స్టమక్ పట్టేస్తే కష్టం. ఏ బ్యాచ్ వచ్చినా ఫస్ట్ భయపడకుండా రన్ చేయండి. లాస్ట్ బ్యాచ్ వచ్చింది, ఎండ్ వచ్చింది, అది అని అనుకోకుండా మన ప్రాక్టీస్ ఎక్కడికి పోదు.
ఇక్కడ 9 అబౌవ్ పన్నా కూడా అక్కడ టైం లోనే పడుతుంది. ఏమంటే నేనైతే సార్ ఫస్ట్ రౌండ్ కొంచెం స్లోగా వేసిన, నెక్స్ట్ టైం కి ఇంకా నాకు ఫస్ట్ ఉండే వాళ్ళే టార్గెట్ అయిపోయినారు. ఫస్ట్ వాళ్ళని ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి 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 అదే ఉండింది నాకు. వెరీ నైస్. అది టార్గెట్ పెట్టుకుని వాళ్ళని క్రాస్ చేయాలి, నా ముందు వాళ్ళని క్రాస్ చేయాలి క్రాస్ చేయాలి అనే ఇంటెన్షన్ తో వెళ్ళిపోతే ఈజీగా అయిపోతుంది. బట్ వెరీ నైస్ అమ్మా, ప్రవీణ థ్యాంక్ యూ సో మచ్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం అనమాట. చాలా మంది అమ్మాయిలకు చెప్తున్నా, చాలా మంది అమ్మాయిలకు అవ్వచ్చు, వాళ్ళ పేరెంట్స్ అవ్వచ్చు, మన వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా హెల్ప్ అవుతాయి ఇన్పుట్స్ అనేవి. సో ఎందుకు నేను ఈ వీడియోస్ చేస్తున్నానంటే, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనమాట. ముందే మనం తెలుసుకుంటే అదొక కాన్ఫిడెన్స్ ఉంటుందా, నాకు ఆల్రెడీ తెలిసిందే, ఆల్రెడీ నేను వీడియోలో చూసాను ఇలాగే చెయ్యాలని. సో అందుకే నేను కూడా అందరినీ కొద్దిగా ఎలాగోలాగ ఇన్ఫర్మేషన్, మీ అందరి సపోర్ట్తో కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి నేను మన ఛానల్లో పెడుతున్నాను. మీరు అలాగే సపోర్ట్ చేయాలి, నేను మీకు అలాగే సపోర్ట్ చేస్తాను. షూర్ సార్. బట్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. సో టేక్ కేర్, హ్యాపీగా మంచిగా ట్రైనింగ్ చేసి ట్రైనింగ్ మెమరీస్ ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ ఫర్ యువర్ టైం. టేక్ కేర్. థ్యాంక్ యూ సార్. బాయ్ అమ్మా. బాయ్ సార్.